అందరికీ కూడా నమస్కారాలు. ఎందుకంటే ఇంత పెద్ద బహిరంగ సభ జరగలే. జరిగిందా? 50,000 మంది వచ్చారు. ఒక నిమిషం, మన ఒక్కడే దయచేసి రిక్వెస్ట్, ఒక్క నిమిషం. ఇప్పుడు మన ఇది మన మీటింగు, దండం పెడతాం మీకు. మన మీటింగ్ సక్సెస్ చేసుకోవాలి. నేను ఒక్కటే మీరు నొల్లిపెట్టడానికి వచ్చిందా? సరే పెట్టుకోండి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్ గారికి, గండ రమణారెడ్డి గారికి, పెద్దల మత్స్యోంచార్ గారికి, అదే తీరుగా గండ జ్యోతి గారికి, సత్యవతి రాథోడ్ గారికి, పెద్దలు జగదీశ్వర రెడ్డి గారికి, ఎంపీ దయాకర్ గారికి, వేదికను అలంకరించిన ఎమ్మెల్సీలు ఉన్నారు, పెద్దలందరూ కూడా ఉన్నారు, ధర్మారెడ్డి గారు అందరూ కూడా ఉన్నారు, పెద్దలు బండ ప్రకాష్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, సారయ్య గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అందరికీ వీడికి పెద్ద ఎత్తున కదిలి వచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మన అందరం కూడా ఆలోచించుకోవాలి. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, భూపాల్ పెళ్లి బాగుపడ్డది అంటే అది కేసీఆర్ గారి నాయకత్వం. ఆయన రుణం ఆయనకు మనం బాకీ ఉన్నాం. ఎందుకంటే భూపాల్ పెళ్లికి నేను 20-30 ఏళ్ళ నుంచి వస్తున్నా, భూపాల్ పెళ్లిని చూస్తేనే అద్వాన పరిస్థితి ఉండేది. కేసీఆర్ గారి నాయకత్వంలో భూపాలపల్లి జిల్లా చేసుకొని డెవలప్మెంట్ చేసి మెడికల్ కాలేజీ తీసుకొచ్చి అన్ని వసతులు కల్పించిన కేసీఆర్ గారికి మనం కృతజ్ఞత చూపెట్టాలి. కాళేశ్వరం నీళ్లు, దేవాదుల నీళ్లు తీసుకొచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. భూపాలపల్లి లోపల ఎన్ని అవస్థలు పడ్డావో భూపాల్ పెళ్లి నియోజకవర్గ ప్రజలకు తెలుసు, ఈ జిల్లా ప్రజలకు తెలుసు. కరెంటు లేక చచ్చాం, మోటార్లు కాలిపోయి స్టార్టర్లు కాల్చి చచ్చిపోయాం రైతులు, నీళ్లు లేక ఇబ్బంది పడ్డాం. రైతులు ఇబ్బంది పడ్డ కోసరాన్ని ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మంచి కరెంట్ ఇచ్చి, ఎదురు పెట్టుబడి ఇచ్చి, రైతులకు నీళ్ళు ఇచ్చిన మహానుభావుడు కేసీఆర్ గారు. ఆయన రుణం తీసుకున్నందుకు మనం అందరం తయారు ఉండాలి. నేను ఇవాళ కేటీఆర్ గారు ఎన్నో రోజుల నుంచి మనకు వస్తానని వివిధ కారణాల వల్ల బిజీ ప్రోగ్రాంలో రాలేకపోయారు, ఈరోజు వచ్చారు. ఇంత పెద్ద బహిరంగ సభ, కని విని ఎరగని బహిరంగ సభ 50,000 మందితోటి ఏర్పాటు చేశారు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఒక్కసారి మన అందరం కూడా రివ్యూ చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మూర్ఖులు ఉన్నారు, వాళ్ళని తరిమి కొట్టవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. పిచ్చి కుక్కలు తిరిగా అరే నువ్వు లొల్లి పెట్టడానికి వచ్చినవా? పార్టీ మీటింగ్కి వచ్చినవా? చెరగొట్టడానికి వచ్చారు? దయచేసి మీ చేతులెత్తి దండం పెడుతున్నా. మన మీటింగ్ సక్సెస్ కావాలనే జిద్దు అందరికి ఉండాలి. నేను ఒక్కటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఉన్నారు పిచ్చి కుక్కలు తిరిగే తిరుగుతున్నాయి, రెండు కుక్కలు తిరుగుతున్నాయి. ఏ రెండు కుక్కలై? రేవంత్ రెడ్డి పిచ్చి కుక్క, ఇంకోరు బండి సంజయ్ పిచ్చి కుక్కలు. ఆ పిచ్చి కుక్కలు తరిగి కొట్టడానికి తయారు కాలేదు తప్ప ఉరికిచ్చి కొట్టాలి. మొన్న రేవంత్ మాట్లాడతాడు, వాడు బ్లాక్ మెయిలర్, నా కిందనే పనిచేసిండు. ఆగాడు
మీరు మాట్లాడొద్దంటే అదే మాట్లాడుతాంటివి. ఆగబయ్య, ఒకటే ఆ రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిలర్, వాడు మొదలు వాడు బతికేంది గోడల మీద రాష్ట్రోడు, ప్రింటింగ్ ప్రెస్ ఉన్నది వానికి, వాడు ఇవాళ 500 కోట్లతో ఇల్లు కట్టి కోట్లు ఆస్తులు సంపాదించి మన వాళ్ళని తీరుతాడు. వాడు పిచ్చి కుక్క, వాడు బ్లాక్ మెయిలర్, వాడు మాట్లాడుతా అంటే మనం సహించేది లేదు. నేను ఒకటే కేటీఆర్ని, కేసీఆర్ గారిని, మమ్మల్ని అందరినీ విమర్శిస్తాడు. వాడు ఒకటే ఈరోజు మన అందరం కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఎంత నాశనమైంది రైతులు, భూపాలపల్లి జిల్లా ఎంత నాశనమైంది. వాడు ఏ పార్టీలో పోతే ఆ పార్టీ నాశనమయ్యే రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఆయన మరి తిరిగేటోళ్ళు ఒకడు జైలుకు పోయి వచ్చినాడు, పక్కగా కోడలు చంపిన దాంట్లో ఒకడు జైలుకు పోయి వచ్చినాడు, ఒకడు ఉన్నాడు, ఒకడు ఉన్నాడు, ఇంకోడు 10 సార్లు 5 మడ్డలు చేసి బ్లాక్మెయిల్ చేసిపోయినాడు, ఒకడు జైలుకు పోయినాడు పక్కకేముంటాడు, ఇంకోడు ల్యాండ్ కబ్జాలో మర్డర్ చేసినాడు, ఇంకోడు కబ్జాలు ఉంటాడు, జైల్లో పోయిన వాళ్ళందరూ 3-4 ఆనెంబడే ఉంటారు. వాడో బ్లాక్మెయిల్, వాడు జైలుకు పోయి వచ్చినోడే, ఈ జైలుకు పోయి వచ్చిన దొంగలంతా మీటింగ్ పెడితే మనం విందామా? ఈరోజు మన స్టేజ్ మీద ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళంతా కూడా తెలంగాణ కోసమో ప్రజల కోసమో పోరాటం చేసిన వ్యక్తులే తప్ప దొంగతనాలు చేసో బ్లాక్మెయిల్ చేసి జైలుకు పోయిన వాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు తిరిగేటోళ్ళంతా ల్యాండ్ మాఫియా, మర్డర్ కేసులు, బ్లాక్మెయిల్ చేసి జైలుకు పోయి 100ల కేసులు ఉన్న వాళ్ళు ఇలా మాట్లాడుతారు నీతులు. అదే బీఆర్ఎస్ పార్టీలో ప్రజల కోసం పోరాటం చేసిన వ్యక్తులు, తెలంగాణ కోసం పోరాటం చేసిన వ్యక్తులు జైలు పోయిన వాళ్ళు ఉన్నారు, ప్రజల కోసం జైలు పోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ప్రజల దోపిడీ చేసి జైలు పోయిన వాళ్ళకు జవాబు చెప్పవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నదని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. భూపాలపల్లి ఎంత డెవలప్మెంట్ చేశారు, ఇద్దరు కష్టపడ్డారు, మసూన్ చారి అప్పుడు కష్టపడి అదే మళ్ళా ఇక నేను చెప్పా, నేను పేరే చెప్పా, పేరు చెప్పా, ఇక మీరు ఇట్టే వెళ్ళి పెట్టండి. గండరామారెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, కేటీఆర్ గారిని ఒప్పించి ఈ డెవలప్మెంట్ అన్ని చేశారు. మెడికల్ కాలేజ్ తెచ్చాడు, హాస్పిటల్ తెచ్చాడు, ఇన్ని తీర్ల డెవలప్మెంట్ చేసిన రమణారెడ్డి గారు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఇద్దరు వ్యక్తులను కాపాడుకోవలసింది మనం. మన నాయకులను తృప్తిపరచాలి, మన నాయకులు అండదండలు పనిచేయాలి. పార్టీ ఏ నిర్ణయించినా ఆ నిర్ణయించిన కట్టుబడి ఉన్న వాళ్ళే మన పార్టీ కార్యకర్తలు. పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళు ఎప్పుడైనా పార్టీకి ద్రోహులను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. దానికి అందరం కూడా కట్టుబడి ఉండాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇంత పెద్దగా ఏర్పాటు చేసిన మండల కమిటీ సభ్యులందరికీ, గౌరవ సర్పంచులందరికీ, ఎంపీటీసీలందరికీ, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కూడా చేతులెత్తి మొక్తున్న ఇంత పెద్ద బహిరంగ సభ ఏర్పాటు చేసిన మీ అందరికీ నేను కేటీఆర్ గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. భూపాలపల్లి మీకు మాటిస్తున్నా, నేను సత్యవతి గారు ఈ జిల్లా మంత్రులం కాబట్టి మీరు ఏ నిర్ణయం ఇచ్చినా మీ దయవల్లనే భూపాలపల్లి ఇంత డెవలప్మెంట్ అయింది, భూపాలపల్లి ఇంత అభివృద్ధి అయింది. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా పార్టీ అధ్యక్షులు జ్యోతి గారికి, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున కృతజ్ఞతలు, సంతోషం.